Telangana CM KCR ku cervical spine lo samasyalu unnatlu doctorlu telicharu ante kaadu swalpanga spondylosis kuda unnatlu gurtincharu intaki cervical spine ante enti ee spondylosis enduku vastundi ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్వైకల్ స్పైన్ లో స్వల్ప సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. తగిన జాగ్రత్తలు వహిస్తే ఇబ్బందులేమీ ఉండవని యశోద హాస్పిటల్స్ వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేకపోయినా అవసరమైతే కాలర్ బెల్ట్ వాడాల్సి రావచ్చని సూచించారు. మరోపక్క ఆయనకు కొంచెం సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నట్టు యశోద డాక్టర్లు తేల్చారు. వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడ ఉంది, వారికి ప్రాబ్లం లేదు, అన్ని పరీక్షలు కూడా నార్మల్ గా ఉన్నాయి. వారికి ఈసారి ప్రత్యేకంగా హార్ట్ పరీక్ష అంటే కార్డియక్ కనురయాంజనం చేసాము, అది నార్మల్గా ఉంది. దాంతోపాటు ఎంఆర్ఐ బ్రెయిన్, ఎంఆర్ఐ సర్వైకల్ స్పెయిన్ కూడా చేసాము. దాంట్లో సర్వైకల్ స్పెయిన్ ఎంఐలో కొంచెం తేడా ఉంది, దాని అది పై ప్రతి ఒక్కరికి వయసులో వచ్చేది. అది కాకుండా మనం ఎక్కువగా చదివినా కానీ, పేపర్ చదివినా కానీ, ఐప్యాడ్ వాడినా, కంప్యూటర్ వాడినా కానీ ఆ నొప్పి ఎక్కువ అవకాశం ఉంది. దానికోసం వారికి కొంచెం విశ్రాంతి అని చెప్పాము, ఒక 5 రోజుల పాటు విశ్రాంతి సరిపోతుందని చెప్పాము. స్పాండి అంటే వెన్నెముక, లోసిస్ అంటే సమస్య. ప్రతి వెన్నుపూస నడుమ దూరం పెంచే లేదా తగ్గించే విధంగా అనుసంధానమై ఉండే కణజాలం వెన్నుపూసను ప్రభావితం చేసే ఓ రకమైన ఆర్థరైటిస్. మెడ భాగంలో అయితే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయటం వంటివి ఇందుకు ప్రధాన కారణం. వెన్నెముకకు దెబ్బలు తగలడం, అధిక బరువును ఒక్కసారిగా ఎత్తడం, సరైన డ్రైవింగ్ పద్ధతులను పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయటం వల్ల వెన్నుపూసల మధ్య ఒత్తిడి అధికమై ఈ సమస్య వస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వల్ల కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా ఇది వస్తుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ లో తల మెడ నొప్పితో కండరాలు బిగుసుకుపోతాయి. మెడ నుంచి భుజాలు, చేతులకు నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. చేతి కండరాలు బలహీనపడడం, కళ్ళు తిరగడం, భుజాలు, చేతి వేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, అరుదుగా మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవటం జరుగుతుంది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉంటుంది. మెడ బిగుసుకుపోయినట్లు కావటంతో నొప్పి ప్రారంభమవుతుంది. నొప్పి క్రమంగా భుజాలకు పాకుతుంది. తలను కదల్చలేకపోతారు. చెవుల్లో శబ్దాలు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తలనొప్పి, బీపీ పెరిగిపోవటం జరుగుతుంది. నొప్పి క్రమంగా చేతులకు విస్తరిస్తుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ ను నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేకమైన మెడికేషన్స్, లైఫ్ స్టైల్ మార్పులు, కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ తో తగ్గించుకోవచ్చు. సింపుల్ గా ఉండే ఫిజికల్ ఎక్సర్సైజ్లు చేయడం వల్ల ఉపశమనం పొందొచ్చు. మరీ ఇబ్బందిగా ఉంటే వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ కాలర్ బెల్ట్ వాడాల్సి ఉండొచ్చు.